మనం మన పరిశుభ్రత అనే కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని, దీనిలో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి రెండు పంచాయతీలను ఎంపిక చేసి మనం మన పరిశుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వ సహకారంతో పాటు ప్రతి ఇంటికి 2 రూపాయలు ప్రజలు అందించడం ద్వారా జవాబుదారీతనం పెరిగి గ్రామాలు పరిశుభ్రంగా రూపుదిద్దుకుంటాయి అన్నారు. 2 రూపాయలు అందించడం భారంగా భావించకుండా సమాజానికి మన వంతు సహాయం మరియు భాగస్వామ్యంగా భావించాలన్నారు. మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రజలు సొంత బాధ్యతగా భావించి విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓకే అనిల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద 34 మండలాలలో 68 గ్రామ పంచాయతీలను మనం మన పరిశుభ్రత కార్యక్రమానికి ఎంపిక చేయడం జరిగిందని, ప్రస్తుత కరోనా నేపథ్యంలో ప్రపంచ దేశాలు అన్ని చాలా ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నడిపేన శ్రీను, డిసిఎంఎస్ డైరెక్టర్ కెల్లా త్రీనాథ్, మండల శాఖ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రజల దురదృష్టం, ఈ కరోనా వ్యాధి రావడం జరిగింది. ఉన్న ఈ సీజనల్ వ్యాధులు అంటే కాలం ఒక్కొక్క కాలంలో వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు తోడు ఈ కరోనా మహమ్మారి కూడా ఇప్పుడు మన నెత్తి మీద ఉంది. ఇటువంటి పరిస్థితిలో మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలి, మన ప్రాంతాలు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రజల తాలూకా సహాయ సహకారాలు, ప్రజల భాగస్వామ్యం లేకపోతే చేయటం కష్టమని ఈ మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అయితే 2 రూపాయలు రోజుకి ఇమ్మని చెప్తుంటే చాలామంది అనుకుంటారు రోజుకి 2 రూపాయలు, అయితే నెలకు 60 రూపాయలు, సంవత్సరానికి 720 రూపాయలు, మనం ఎందుకు ఇవ్వాలని. ఈ సమాజం ఏటైపోతే నాకెందుకు, సమాజం పాడైపోతే నాకేటి ఇబ్బంది అనుకోని ఎవరైనా ఆలోచన చేస్తే సమాజం పాడైపోతే సమాజంలో ఉన్న ప్రజలకి ఇబ్బందులు బాధలు వస్తాయి. ఆ సమాజంలో జీవిస్తున్న మనము ఒకరిని ఆ ఇబ్బంది బాధ మనకు కూడా రావచ్చు అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తేనే ముందస్తు జాగ్రత్తగా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తారని, అడిగిన 2 రూపాయలు కూడా వ్యక్తికి కాదు కుటుంబానికి, కుటుంబానికి ఈరోజు అనేక రూపాయలుగా ప్రభుత్వం డబ్బిస్తుంది. పెన్షన్ అవ్వచ్చు, అమ్మఒడి అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు,